రాజేష్ బృందావనం ఛానల్కి స్వాగతం. ఫ్లాట్ బ్రష్ 6ను ఉపయోగించి రకరకాల లీవ్స్ను ఏ విధంగా పెయింటింగ్ వేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు గ్రీన్ కలర్తో సన్నగా ఒక లైన్ని డ్రా చేసుకుని దానిని బేస్ చేసుకుంటూ లెఫ్ట్ నుండి రైట్ నుండి ఈ విధంగా పెయింటింగ్ వేసుకోవాలి. పెయింటింగ్ మరీ ఎక్కువగా తీసుకోకుండా, బ్రష్ను మరీ ఎక్కువ ప్రెస్ చేయకుండా సన్నగా ఈ విధంగానే పెయింటింగ్ వేసుకుంటే ఆకులన్నీ చాలా అందంగా పెయింటింగ్ వేసుకోవడం వీలవుతుంది. ఇప్పుడు నేను 2 ఆకులను పెయింటింగ్ వేస్తున్నాను. తర్వాత ఒకే కొమ్మకు 4 విధాలుగా ఆకులను ఏ విధంగా పెయింటింగ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మిడిల్ లైన్ను పెయింట్ వేసుకుని దాన్ని బేస్ చేసుకుంటూ ఈ విధంగా చిన్న చిన్న స్ట్రోక్స్ని ఇచ్చుకుంటూ ఒక లీఫ్ ఆకారంలోనే పెయింటింగ్ వేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక కొమ్మను డ్రా చేసుకుని దాన్ని మిడిల్ లైన్ బేస్ చేసుకుని ఈ విధంగా చిన్న చిన్న స్ట్రోక్స్ను చిన్న చిన్న ఆకుల మాదిరిగా పెయింటింగ్ వేసుకోవాలి. ఈ విధంగా ఇంకొక కొమ్మను డ్రా చేసుకుని మిడిల్ లైన్ నుండి బేస్ చేసుకుంటూ లెఫ్ట్కి రైట్కి కిందగా చిన్న చిన్న స్ట్రోక్స్ని ఇచ్చుకోవాలి. ఇంకొక రకమైన చిన్న ఆకులను పెయింటింగ్ ఎలా వేసుకుందామో చూద్దాం. ఈ విధంగా కొంచెం పెయింట్ తీసుకుని బ్రష్ను మెల్లిగా ప్రెస్ చేస్తూ ఒక్క పక్కగా చిన్న చిన్న ఆకులను ఈ విధంగా ఎటువంటి డిజైన్ లేకుండా పూర్తి చేసుకోవచ్చు. ప్రీవియస్ వీడియోలో 3 రేఖలతో ఉన్న చిన్న ఫ్లవర్ను పెయింటింగ్ వేయడం నేర్చుకున్నాం. ఇప్పుడు 5 రేఖలతో ఉన్న ఒక ఫ్లవర్ను ఈ విధంగా పెయింటింగ్ వేస్తున్నాను. తర్వాత 6 రేఖలతో ఉన్న ఇంకొక ఫ్లవర్ను ఈ విధంగా పెయింటింగ్ వేసుకోవాలి. ఫ్లవర్ల పైన చిన్నగా బ్రష్ను ప్రెస్ చేయకుండా చిన్న చిన్నగా ఈ విధంగా ఒకదాని పక్కన నుండి ఇంకొకటి మొగ్గలుగా పెయింటింగ్ వేసుకోవాలి.
ఫ్లవర్స్ అన్నిటినీ పెయింటింగ్ చేసుకోవడం పూర్తయిన తర్వాత గ్రీన్ కలర్ని తీసుకుని చిన్న చిన్న కాడలుగా అన్నిటినీ కలుపుతూ ఒక బంచ్లో పెయింట్ వేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న మొగ్గలన్నిటినీ కలుపుతూ ఈ విధంగా బ్రష్ను మరీ ప్రెస్ చేయకుండా సన్నని కాళ్ళలాగా పెయింటింగ్ చేసుకోవాలి. తర్వాత మిడిల్ లైన్ నుండి రైట్ నుండి లెఫ్ట్ నుండి బ్రష్ను కొంచెం ప్రెస్ చేస్తూ చిన్న చిన్న ఆకులను ఈ విధంగా పెయింటింగ్ వేసుకోవాలి. డిజైన్ పూర్తయిన తర్వాత లెమన్ ఎల్లో కలర్ని తీసుకుని ఫ్లవర్స్ మధ్యలో ఈ విధంగా చిన్న చిన్న టిప్స్గా పెయింటింగ్ వేసుకోవాలి.